వందనాలండి. ఈరోజు 23 సెప్టెంబర్. నికోదేము గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఎరుషలేంలో ఏ టైంలో అయినా సరే, ఏ కాలంలో అయినా సరే, 6000 మందికి మించి పరిసయ్యులు లేరు. వారిలో నికోదేము ఒకడు. ఇతని గురించి యోహాన్ 3లో గ్రంథస్థం చేయబడి ఉంది. వీరు ఏంటంటే, ఈ పరిసయ్యులు అంటే ఎవరంటే, వీరు అనేక సాక్షులు ఎదుట తాము కఠినమైన మోషే ధర్మశాస్త్ర ప్రకారము శాస్త్రులు ఏ విధంగా రాశారో ఆ విధంగా జీవించుటకు తమ జీవితాలను సమర్పించుకుంటున్నట్టు వాగ్దానం చేసిన వారు. అందరి ఎదుట వీరిని ప్రత్యేకించబడినవారు అని పిలిచేవారు. ప్రత్యేకించబడిన వారు. నీకోదేమో ధర్మశాస్త్ర బోధకుడిగాను యూదా రాజ్యానికి సుప్రీంకోర్టు అయిన సన్హెద్రిన్ సభ సభ్యుడిగా ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు, గల్లయ్య ప్రాంతంలోని పేరు పొందిన కుటుంబంలోని వాడై ఉండొచ్చు. మనకు అందుబాటులో లేని వారిని వెదకి మార్చడంలో దేవుడు చాలా స్పెషలిస్ట్ అనమాట, ప్రత్యేకంగా కనపడతాడు. నీకోదేమో బహిరంగంగా నవడానికి సమయం పట్టింది, కానీ ఈ రహస్య విశ్వాసి కొరకు దేవుడు దీర్ఘశాంతంతో ఎదురుచూశాడు. నీకోదేమో యేసుప్రభుని గురించి విని ఆయన చేసిన అద్భుత కార్యాలను చూసి ఉండొచ్చు. అయితే ఆయన ఈ అద్భుతాలను ఇంకేదో గొప్ప కార్యానికి సూచనగా చూశాడు, లోతుగా చూశాడు. అది అతనిలో ఆసక్తి రేకెత్తించింది. ప్రభు యొద్దకు వెళ్ళి, బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము అనడంలో అరిమతయ్యోసేపుతో ఏమైనా డిస్కస్ చేసి ఉంటాడేమో అని అనుకోవచ్చు, ఎరుగుదము అని అంటున్నాడు. దేవుడు అతనికి తోడై ఉంటే కానీ నువ్వు చేయుచున్న సూచక్రియల్ని ఎవడూ చేయలేడు అని ఆయనతో చెప్పాడు. ప్రభు బోధకుడని గుర్తించి ఆ విధంగానే పిలిచాడు. రాత్రి యందు ప్రభు యొద్దకు రావడానికి 2 కారణాలు చూడొచ్చు. చాలామంది అంటారు, చూసిన వారు ఎగతాళి చేస్తారని రహస్యంగా వచ్చాడు అని అంటారు. అయితే ఇంకొక కారణం కూడా అయి ఉండొచ్చు. యూదులు మత సంబంధమైన విషయాలు గురించి మాట్లాడుకోవడానికి రాత్రివేళ కూడుకుంటారు. నికోదేములో మనం ఒక విశిష్ట వ్యక్తిని చూడగలం. ఉన్నత విద్యావంతుడు, రాజకీయ శక్తి, మతపరమైన జ్ఞానం ఉన్నా కూడా ఆత్మీయంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాడు అని అనిపిస్తూ ఉంది. యేసుప్రభు అధికారంతో కూడిన బోధకునిగా గుర్తించిన నీకోదేము నిజమైన వెలుగును వెతుక్కుంటూ ప్రభు యొద్దకు వెళ్ళాడు. తనకు లోపం ఉందని తనకు తెలుసు. నీకోదేము అడగకపోయినా అతను ఏమి కావాలని కోరుకుంటున్నాడో తెలుసుకున్న ప్రభు దేవుని రాజ్యంలోకి ఎలా ప్రవేశించాలో చెప్పాడు. కొత్తగా జన్మించితేనే కానీ ప్రయోజనం లేదు అని చెప్పాడు. అర్థం కాని నీకోదేము కొత్తగా జన్మించుట ఏ విధంగా జరుగుతుంది అని అడిగినప్పుడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి, అది జరగాలంటే వాక్య ధ్యానం ద్వారా పాపము, యేసుక్రీస్తు రక్తం యొక్క విశిష్టత తెలుసుకోవాలని చెప్పాడు. ఆ సమయంలో ఆత్మ ఆ వ్యక్తిలో ప్రవేశించి నిత్య జీవితం మొదలవుతుంది. శరీర మూలంగా జన్మించినది శరీరంను, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది అని యోహాను 3:6లో ప్రభు చెప్తున్నాడు. ఇవన్నీ బోధపడిన నీకోదేము కొత్త వ్యక్తిగా తన గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాడు, దేవుని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాడు, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. యూదుల సభలో తర్వాత నీకోదేము కనిపించిన సందర్భం ఏమంటే, యేసుప్రభువును అంతమొందించాలని ఆ సభ్యులందరూ ఆలోచన బయటపెట్టినప్పుడు అది అన్యాయము అని నీకోదేము తన స్వరం ఎత్తాడు. అతని అభ్యంతరం ఎవరూ లెక్క పెట్టలేదు, కానీ మార్పు వచ్చింది కాబట్టి మాట్లాడాడు. చివరిగా అరిమతయ్య యోసేపుతో కలిసి ప్రభు శరీరాన్ని అడిగి భూస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నాడు. సభ్యుల దృష్టిలో తాను చెడ్డ పేరు తెచ్చుకుంటాడని తెలిసి కూడా ధైర్యం చేశాడు. ఆత్మీయంగా ఎదుగుతున్నాడు అనుటకు రుజువుగా రహస్య విశ్వాసిగా ఉండటం మానుకున్నాడు. నిదానంగా ఎదుగుతూ రావాలి, అదే దేవుడు మనలో కోరుకునేది. అకస్మాత్తుగా మార్పు రాదు. తిరిగి జన్మించకపోతే పరలోక ప్రాప్తి లేదు. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి యేసునాయనా, నికోదేములాగా ప్రభు చెప్పిన మాటలను అర్థం చేసుకునే దానికి మేము ప్రయత్నం చేసేదానికి సహాయం చేయమని, ఇతరులకు సహాయకారిగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.